తమ్ముడు సాయి చంద్ గారి శ్రీమతి రజని ఎవరైతే ఉన్నారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు వారికి సాయి చంద్ గారి స్థానంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే వారు అధ్యక్షుడిగా ఉండను అదే పదవిని రజని గారికి వెంటనే కేటాయించాలని నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మరి ఈ బాధాతప్త సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక్కసారి తన పెద్ద మనసు చాటుకుంటూ ఆ కుటుంబాలకు మేము అండగా ఉన్నాం బాసటగా ఉంటాం వారు పార్టీకి చేసిన సేవలు మర్చిపోమనే మాట ఆ కుటుంబాలకు అదే విధంగా మా పార్టీకి సంబంధించిన లక్షలాది మంది కార్యకర్తలకు కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరికి ఎక్కడ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ యొక్క నాయకత్వం మీకు సర్వదా అండగా ఉంటుంది సర్వదా రుణపడి ఉంటుంది ఎందుకంటే వేల మంది లక్షల మంది పోరాటాలు మీ యొక్క శ్రమ మీ యొక్క పట్టుదల వల్లనే ఇవాల వందల మంది నాయకులు తయారయ్యాం మరి మేమందరం కూడా మీకు అండగా ఎల్లవేళ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో అది కూడా అనుకున్నాము ఆ కుటుంబంలో ఉండే సాయి చంద్ గారి కుటుంబంలో వారి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని జగదీష్ గారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు పిల్లలు వారి పేరు మీద కూడా డబ్బులు 25 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి వాళ్ళ విద్య కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం అన్ని కూడా విచారించి అన్ని కూడా ఆలోచించి అదేవిధంగా సాయి చంద్ గారి తల్లిదండ్రులు ఉన్నారు వారి తండ్రి ఉన్నారు వారి చెల్లెలు ఉన్నారు వారికి కూడా చెరి 25 లక్షల రూపాయల చొప్పున వారికి కూడా ఎందుకంటే తన కుటుంబంలో ఇంకా వేరే ఎవరు లేరు సాయి చంద్ గారికి వారి బ్రదర్ ఉండి ఆయన కూడా చనిపోయినారు దురదృష్టవశాత్తు కాబట్టి పార్టీ అండగా ఉండి ఇటు వారి భార్యని పిల్లల్ని అదేవిధంగా వారి తండ్రిని వారి చెల్లెల్ని కూడా ఆదుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం ఇది వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం దాంతోపాటు జగదీష్ కుసుమ జగదీష్ గారి తల్లిదండ్రులకు కూడా వాళ్ళు కూడా పాపం వయసులో పెద్దవాళ్ళు వాళ్ళిద్దరికీ కూడా పార్టీ తరఫున 25 లక్షల రూపాయలు వారికి కూడా సాయం చేస్తా ఉన్నాం మొత్తం కలిపి మా ప్రజాప్రతినిధులు 150-160 మంది మేమే ఉన్నాం మా అందరి యొక్క నెల జీతం అంటే ఇది పార్టీ నుంచి కూడా ఇవ్వచ్చు కానీ సమిష్టిగా కుటుంబంగా మా కుటుంబ సభ్యులను ఆదుకుంటున్నాము అనే సందేశం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం వెంటనే అమలు చేసి దీన్ని ఫలితాలు వారికి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు 2014లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా మొదటి రోజు నుంచి తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం పట్ల నరనరాన అనువనువున విషం నింపుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈరోజు మరి ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారో మాకైతే తెలియదు ఎందుకంటే ఇది మీరు చూడాలి ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్లోని దహోద్ అనే ప్రాంతంలో 20,000 కోట్ల రూపాయలతో అక్కడ లోకమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి పోయి స్వయంగా శంకుస్థాపన చేశారు దానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు కూడా దహోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోకమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 20,000 కోట్లతో అని చెప్పి ఎక్కువ రోజులు కూడా కాలేదు కేవలం సంవత్సరం కిందనే ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు ఇవాళ ఖాజీపేటకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి లోకమోటివ్స్ తయారు చేస్తాం మొత్తం ట్రైన్ తయారు చేస్తామని చెప్పి ఇవాళ ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అంటే ఒక రిపేర్ షాప్ను ఒక వ్యాగన్ షాప్ను వ్యాగన్ తయారు చేసే షాపును పెడతాం 521 కోట్లతో నీ రాష్ట్రం గుజరాత్కేమో 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ తెలంగాణ పీదనేమో ఈరోజు 521 కోట్లు ముష్టేసినట్టు 521 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటా ముసలి కన్నీరు గారుస్తా అంటే కుదరదు ప్రధానమంత్రి గారు వాళ్ళ తెలంగాణలో మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మేము మేధా అనే కంపెనీ వరంగల్ జిల్లాకు సంబంధించిన పెద్దలు యువేందర్ రెడ్డి గారు వారి కంపెనీ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి కోచ్ ఫ్యాక్టరీ పెడుతుంది ప్రైవేట్ రంగంలోని మేధా కోచ్ ఫ్యాక్టరీ ఏమో 1,000 కోట్లతో ఫ్యాక్టరీ పెడితే మరి మేధావి మోడీ గారి యొక్క ప్రభుత్వం 521 కోట్లతో మేమేదో పెడుతున్నామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళా నెంబర్ 1 నెంబర్ 2 కోచ్ ఫ్యాక్టరీ ఒకటే కాదు ఇదే వరంగల్ జిల్లా ఏ వరంగల్ జిల్లాకైతే రేపు ఈ ప్రధానమంత్రి వస్తున్నారో మేము మొన్న మహబూబాబాద్ వేదికగా సత్యవతి గారు నేను అడిగినాం అదే జిల్లాలో పూర్వ వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం అని చెప్పి 360 ఎకరాలు సేకరించి వారికి అప్పచెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి 9 ఏళ్ల కిందట మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన మాట ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయకుండా
అదే మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడైతే మనం మేము మాట్లాడినామో ఎక్కడైతే మనం మేము పోడు భూముల పట్టాల పంపిణీ చేసినామో అక్కడి నుంచి అడిగినాం అదే మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉంది బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతానని చెప్పి ఈ రోజు అక్కడి గిరిజనులను అక్కడి ప్రజలను మోసం చేసినందుకు వస్తున్నారా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు ప్రధానమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం అంటే 9 ఏళ్ళు ఇవాల పుణ్యకాలం అంతా అయిపోయినాక 9 ఏళ్ళ తర్వాత ఏదో తూతు మంత్రం వచ్చి గుజరాత్ 20,000 కోట్ల లోకమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఇక్కడ మాత్రం 520 కోట్లతో ఏదో బిచ్చమేసినట్టు ఏదో చేస్తున్నామని చూపెడతందుకు టూత్ పాలిష్ లెక్క చేసి బయటవర్తం అనుకుంటే తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు మీరు తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధానమంత్రి తల్లిని జంపి బిడ్డను వేరు చేసిందని మాట్లాడిన ప్రధానమంత్రి సమాజంలో ఈ రోజు మతం పేరిట చిచ్చు పెట్టి మతం పేరిట మంటలు పెట్టి ఆ మంటల్లో చలిగాచుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పకుండా ఆయన పర్యటనను రేపు మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం మేమెవరం కూడా హాజరు కాం ఎందుకంటే ఇట్లా తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఏదో బిచ్చమేసినట్టు 520 కోట్లు ఇవాల ఆయన చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో ఈ తెలంగాణ సమాజానికి అవమానం తప్పకుండా మేమందరం కూడా బహిష్కరిస్తాము ఆయన కార్యక్రమంలో మేము పాల్గొన్నాం।